ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మరొక అంశం ద్వారా దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు స్తుతులు ప్రభువా. నా తండ్రి, అనేకమైన లేఖనాల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన ఈ కృపకైములను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభువా వాక్య భాగాన్ని మేము ధ్యానం చేయించుండగా మా తండ్రి, మీ బిడ్డల గృహాల్లో మా తండ్రి సువార్త ప్రకటన జరుగుతుండగా ప్రభువా మా తండ్రి అత్యంత అచ్చవ్యజ్ఞని మాటలు ఆలకించి గ్రహించినట్లు సహాయం ఇచ్చేయము. మాట్లాడబోతూ ఉన్నా నాకు జ్ఞానమిచ్చి నన్ను వాడుకుని బలపరచమని, ఈ సువార్త ప్రకటన ద్వారా ఆత్మైన రక్షించబడటానికి తగిన సహాయం చేయగలరని దీవెనలు వేస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలండి. అందరూ బాగున్నారా? మన మధ్యలో ఉన్న శారద గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్ల మరిచెదనయ్యా యేసయ్యా, నేనెట్ల మరిచెదనయ్యా. కాచితివి నన్నెంత కాలము నీ కృపతో, నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్ల మరిచెదనయ్యా యేసయ్యా, నేనెట్ల మరిచెదనయ్యా. పాపకరమైన భూమి నుండి నన్ను ప్రేమతో విడిపించినావు, పరము చేరే మార్గము చూపి నన్ను భక్తితో నడిపించినావు. పాపకరమైన ఊబి నుండి నన్ను ప్రేమతో విడిపించినావు, పరము చేరే మార్గము చూపి నన్ను భక్తితో నడిపించినావు. నీవే నాకు మార్గమైతివి, నీవే నాకు సత్యమైతివి, నీవే నాకు మార్గమైతివి, నీవే నాకు సత్యమైతివి, నీవే నీవే నాకు జీవమైతివి. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్ల మరిచెదనయ్యా యేసయ్యా, నేనెట్ల మరిచెదనయ్యా. మరణకరమైన వ్యాధి నుండి నన్ను కరుణతో కాపాడినావు, మధురమైన వాక్యముతో నన్ను నడిపించినావు. మరణకరమైన వ్యాధి నుండి నన్ను కరుణతో కాపాడినావు, మధురమైన వాక్యముతో నన్ను మరిపించినావు. నీవే నాకు ప్రాణమైతివి, నీవే నాకు ఆశ్రమైతివి, నీవే నాకు ప్రాణమైతివి, నీవే నాకు ఆశ్రయమైతివి, నీవే నీవే నా ప్రాణమైతివి.
చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు నేనెట్ల మరిచెదనయ్యా యేసయ్యా నేనెట్ల మరిచెదనయ్యా కాచితివి నన్నింత కాలము నీకేమి చెల్లింతును నా ప్రభువా నీకేమి చెల్లింతును ఈ దినాన మనం నేర్చుకోబోయేటువంటి అంశము మనమందరం కూడా దేవుని లెక్కలో ఉన్నాము ఇది చాలామందికి అర్థం కాని విషయం దేవుడికి మనం లెక్క మనబోటోళ్ళు ఎంతమందో ఉంటారు అనుకుంటారు కానీ నేను మీరు లోకంలో ఉన్న అందరూ సృష్టిలో ఉన్న ప్రతివారు కూడా దేవుని లెక్కలలో ఉన్నారు ఎందుకంటే నిర్మాణికుడు ఆయనే కాబట్టి ఎంతమందిని సృష్టించింది ఆయనకే తెలుసు ఆ లెక్కలో మనం ఎవ్వరం కూడా వేయలేం మన జ్ఞానం చాలదు మన ఓపిక కూడా సరిపోదండి దావీదు మహారాజు అంటాడు కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనంలో చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఆయన నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే దేవుని యొక్క కన్నులంట దావీదు గారిని చూచినాయంట ఆ సంగతి ఆయన ఆయనతోనే చెప్తున్నాడు దేవునితోనే చెప్తున్నాడు నీ కన్నులు నన్ను చూచెను నియమించబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యెను తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉండాలో భూమి మీదకు వచ్చినాక మన ఆయుష్కాలం యొక్క సంవత్సరాలు కాలం యొక్క స్థితి ఎంతో ఇదంతా కూడా ఆయన మనము పిండముగా పడిన దినము ఒక్కటైనా కాక మునిపే ఆయన గ్రంథములో లిఖించాడంట ఎంత శ్రద్ధో చూడండి నిన్నే కదా ఈ పిండం పడింది ఇవాళ వేద్దాం లెక్కలు అనుకోలా నిన్నటి లెక్కే వాళ్ళు రాద్దాం అనుకోలే ఆయన కానీ ఒక్క దినమైనా కాక మునిపే తల్లి గర్భములో పిండముగా నియమించబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నేను బ్రతికే దినములు ఎన్నయో నా జీవిత చర్య అంతా ఏమిటో నా యొక్క దేవుని గ్రంథములో లిఖించబడి ఉన్నది నా స్థితి అంటాడు ఆయన సరే మానవ యొక్క నిర్మాణములో అన్నీ లెక్కించవచ్చు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు మరి రెండు పెదవులు రెండు చెవులు ఇవన్నీ మనం లెక్కించవచ్చును కానండి మనం లెక్కించలేనిది ఒకటి ఉంది అదేంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అంటాడు ఆయన నిర్మాణికుడు మన తండ్రి అయిన దేవుడు అంటాడు మీ తలలో ఉన్న ఈ వెంట్రుకలన్నీ కూడా మీకు లెక్క తెలియదు కానీ నాకు లెక్క తెలుసు అంటాడు ఇది ఎంత వాస్తవం అండి కాబట్టి మీరు భయపడకండి మీరు మీ యొక్క తల వెంట్రుకల గురించినటువంటి జ్ఞానమే మీకు లేదు కానీ మీ తల వెంట్రుకలన్నీ నిర్మించింది నేనే అవి ఒక్కొక్కటిగా కూడా సమకూర్చి గుచ్చింది కూడా నేనే అంటాడు ఆయన లూకాసువార్త 12వ అధ్యాయం 7వ వచనంలోనండి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కాబట్టి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా మనల్ని ప్రశ్న అడుగుతున్నాడు ఆయన అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు పిచ్చుకులది ఒక లెక్క మానవులది ఒక లెక్క ఇంకా ఇతరత్ర జీవరాశులన్నీ కూడా ఆయన లెక్కలలోనే ఉన్నవి ఆయన లెక్కలోనికి రానిది ఏది కూడా తల వెంట్రుకలే లెక్కలో ఉన్నాయంటే లెక్కలోకి రానిది ఏది ఉంటుందండి ఇంకా ఎంత సర్వశక్తి కలిగిన శిల్పకారనమాట ఈయన ఎంత గొప్ప నిర్మాణికుడు ఈయన భూమి ఆకాశాలు నిర్మించటంలో భూమి మీద ఉన్న సమస్తాన్ని నిర్మించటంలో ప్రత్యేకంగా మానవుణ్ణి నిర్మించటంలో ఎంతో గొప్ప నిపుణత కలిగినటువంటి ఈయనకి మించిన నిపుణత ఇంకెవరికి కూడా లేదు ఎవరు శిల్పకారులు కాదు మనమిచ్చిన నమూనా చెక్కే శిల్పకారులు భూమి మీద మనం చూస్తాం కానండి ఏ ఒక్క నమూనా కూడా మనం ఇవ్వకుండా మరి ఏదైనా కొత్తదాన్ని ఒకటి తయారు చేయాలంటే అంత జ్ఞానం ఎవరికి భూమి మీద లేవు
తల వెంట్రుకలు మాత్రమే కాదండి మన అవయవాలు కూడా దేవుడు లెక్కించాడంట మన అవయవాలలో ఎక్కడ ఎన్ని నరాలు ఉన్నాయో ఎముకలు ఉన్నాయో ఎక్కడ ఏ విధమైనటువంటి స్థితి ఉందో కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనంలో దావీదు మహారాజు అంటాడు మనందరిని కలుపుకొని మన అవయవములన్నీ కూడా లెక్కించెను మన అవయవములన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో లిఖితము లయను మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అయితే దేవుడు అవయవములలో ప్రతిదానికి దాని చిత్త ప్రకారము శరీరములో ఉంచెను తన చిత్త ప్రకారము ఆయన చిత్త ప్రకారం మాత్రం అవయవాలు ఎక్కడ ఏది ఉంచాలో అక్కడే ఉంచాడు ఈ ముక్కుని ఇక్కడ ఉంటే అందంగా ఉంటదని ఇది ఇక్కడ ఉంచాడు ఈ రెండు కళ్ళు ఇక్కడ ఉంటే అందంగా ఉంటాయని ఇక్కడ ఉంచాడు మరి ఎక్కడ ఏ అవయవం ఉంటే మానవ మరి జాతి అందముగా అలంకరించబడతదో అలాగున ఆయన తన అరచేతులతో అందముగా మనలను అలంకరించాడు అందమైనటువంటి వారిగా దేవుని యొక్క సృష్టిలో ఆయన తన చిత్త ప్రకారముగా మన శరీరాల్లో ప్రతి అవయవాన్ని ఉంచినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రభు యేసుక్రీస్తు వరకు మాట చెప్తున్నారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో అన్ని అవయవాలు చక్కగా అమర్చబడ్డాయి కానీ ఏ అవయవం ఏ పని చేస్తుందో మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా ఇప్పుడు ఈ యొక్క నోరు ఉందండి ఈ పెదవులు ఉన్నాయి నాలుకు ఉంది ఇది ఏం పని చేస్తుంది మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా అని ఆయన దాని మీద కూడా ఒక నిఘా వేసి చూస్తానే ఉంటాడు 36వ వచనం 12వ అధ్యాయం నేను మీతో చెప్పునది ఏమనగా మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నదంట ఎవరి నోటు గురించి వాళ్ళే ఎవరి మాటను బట్టి వాళ్ళే ఎవరి క్రియలను బట్టి వాళ్ళే కానీ మనుషులు మాటలన్నీ కూడా ఆయన లెక్కించుచున్నాడు అబ్బే నేను ఈ మాట అనలేదంట అని కుదరదు ఇక్కడ మనం ఏమి మాట్లాడుతున్నామో అక్కడ రికార్డ్ చేయబడతాయి స్కానింగ్ చేయబడతాయి అది రిలీజ్ అయినప్పుడు దేవుని న్యాయపీఠ వేదపన నిలబడినప్పుడు తప్పుకునే పరిస్థితి అబద్ధమాడే పరిస్థితి కాదనే పరిస్థితి ఉండదన్నమాట అంత జ్ఞాన ఆయన మనుషులైతే మనము ఇది కాదు అది కాదని చెప్పి మార్చి మార్చి మాట్లాడొచ్చు కానండి దేవుని దగ్గర మారకాలేసే పరిస్థితి అసలు లేనే లేదన్నమాట తారుమారు చేసే పరిస్థితులు అసలు లేనే లేవు మన మాటలు మాత్రమే కాదండి మన కాళ్ళతో మనం ఎలా ఎక్కడ ఎందుకు నడుస్తున్నామో కూడా ఆయన మన అడుగు జాడలన్నిటినీ కూడా లెక్కించుచున్నాడు ఒక క్రైస్తవుడి అయినా కాని వాళ్ళే కూడానంటే తాను సృష్టించిన ప్రతి మనిషి కూడా ఆయన దృష్టిలో సమానమే క్రీస్తు ప్రభుని గ్రహించి క్రీస్తు యొక్క రక్తములో కడగబడాలనేటువంటి గ్రహింపు పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలనేటువంటి గ్రహింపు ద్వారా కొంతమంది క్రైస్తవులుగా దేవునికి సమీపస్తులవుతున్నారు అంత మాత్రాన వీళ్ళని విడిచిపెట్టేది లేదు మిగతా వాళ్ళను కూడా విడిచిపెట్టేది లేదన్నమాట ఎందుకంటే ఆయన గొప్ప అధికారి మన మీద గొప్ప అధికారి ప్రభుత్వం చేయువాడు ప్రభు అంటే మన ప్రభు మన అడుగు జాడలను లెక్కించువాడు మన మాటలను లెక్కించువాడు మనం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి అవసరత ఉందని ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు జాగ్రత్తగా ఉంటామని శ్రద్ధగా బ్రతుకుతామని ఆయన మనలను ముందుగానే మరి క్రమపరచడానికి అన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు యోబు గారు అంటాడు యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనంలో నా ప్రవర్తన ఆయన ఎరుగును కదా నా అడుగు జాడలన్నీ లెక్కించును కదా ఆయనకు అర్థమైంది నా ప్రవర్తన నా దేవుడు ఎరుగును నా అడుగు జాడలన్నీ కూడా నా దేవుడు లెక్కిస్తాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన అంతేక దేవుడు మన సంచారములను లెక్కించును ఎక్కడెక్కడ సంచారం చేయుచున్నామో ఏ ఏ పని పాటల మీద సంచారం చేయుచున్నామో
అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో లెక్కించబడి ఉన్నవి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయ 8వ వచనంలో రాయబడింది, మన దినములలో జరుగు క్రియలన్నీ కూడా ఈ సంచారము చేసే ఈ దినాలన్నిటిలో జరిగేటువంటి క్రియలన్నీ కూడా ఆయన లెక్కించుచున్నాడు. 90వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించటం మాకు కూడా నేర్పించయ్యా, మాయుష్కాలం ఎంతో గ్రహించటానికి మాకు జ్ఞానము దయచేయమని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో, ప్రతి నాలుక దేవుని స్తుతించు. నాలుకన ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ప్రభుని స్తుతించడానికి నాలుకనిచ్చాడు, అనేకుల్ని దీవించడానికి నాలుకనిచ్చాడు దేవుడు, శపించడానికి కాదు. పరిశుద్ధులందరికీ చెప్పాడు, మీరెవరిని కూడా శపించకూడదు, మిమ్మల్ని శపించు వారిని కూడా మీరు దీవించుడి. దీవెన వచనమే మీరు పలకాలి, కృతజ్ఞతా వచనమే మీరు పలకాలి, కానీ పోకిరి మాటలైనను బూతులైనను సరసక్తులైనను మీరు పలకకూడదు, జాగ్రత్త అంటాడు ఆయన. ప్రతి మాటను బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. హెబ్రీ పత్రిక కూడా తెలియచేస్తూ ఉందండి, మనం ప్రభువులో జీవిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మార్పు చెంది సువార్త ప్రకటించబడుచున్నటువంటి విధానంలో మనం సువార్తని విని లోబడాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్న విషయంలో ప్రకటించేటువంటి దైవ సేవకులు కూడా మన ఆత్మలను వారు కాయుచున్నారు, కనుక వారు కూడా దేవునికి మనలను బట్టి సాక్ష్యం ఇవ్వాలంట, ఒక లెక్క అప్పగించాలంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడనిది స్పష్టమైన స్పష్టము ఏది లేదు, కనబడని స్పష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నది, ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఆయనకేం మసకుండదండి, మనకులా కళ్ళజోళ్ళు అక్కర్లా, ఆయనకి తేటగా చూచుచున్న దేవుడు, ఆయన దూరముగా ఉన్నా చూచే దేవుడు, భూమి అగంతాలను భుదిగంతాల వరకు కూడా ఆయన కన్ను సంచారము చేస్తూనే ఉంటుంది. స్వార్థ ప్రకటించేటువంటి స్వార్థికులు మన ఆత్మలను కాయిస్తున్నారు. మన ఆత్మలను కాయిస్తున్నారు అంటే వారు మన పైన నాయకులుగా పనిచేయుచున్నారు. వారు మన ఆత్మలను లెక్క అప్పగించాలి, కనుక వారు దుఃఖముతో పనిచేయకుండానట్లుగా, మరి ఒకవేళ దుఃఖముతో వారు ఆ సువార్తను ప్రకటించి లోబడినటువంటి పిల్లల వలె మనం తిరుగుబాటు చేస్తూ ఉంటే మనపైన నాయకులుగా ఉన్న దైవ సేవకుల కంటండి దుఃఖము కలుగుద్దంట. దుఃఖముతో వారు ఆ పని చేసిన ఎడల మనకి ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి వారు దుఃఖముతో కాకుండా ఆనందముతో పనిచేయనట్లుగా మనము ఎక్కడైతే సువార్త వాక్యాన్ని విని నేర్చుకుంటున్నామో ఆ సువార్థికులకు లోబడి ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యువదే కాల సమయంలో దేవుడిచ్చినటువంటి సత్య సువార్త ఏదో అబద్ధ బోధ ఏదో గమనించి లోబడాలండి. అనేక బోధలున్నాయి, బోధలు కలుషితమైపోయిన దినాల్లో మనం ఉన్నాం. ప్రభువే మొదటి శతాబ్దంలో చెప్పాడు, అబద్ధ బోధకులు మీ మధ్యలోనే ఉన్నారు, వారు గుర్రె చర్మము కప్పుకొని మీ మధ్యకు వస్తారు, వారు క్రూరమైన తోడేళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి సమరయుడు లాంటి సువార్థికుడు ఎవరో, సత్యవాక్యాన్ని బోధించేటువంటి బోధకులు ఎవరో గమనించి వారికి మనం లోబడి ఉండాలి. వారు దుఃఖముతో ఏ పని చేయకుండా వారిని సంతోషపెట్టేటువంటి వారిగా క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రతి చర్య దేవుని యొక్క గ్రంథములో, ప్రతి దినచర్యలన్నీ కూడా గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అలాగనే మలాకి ప్రవక్త రాస్తున్నాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా. ఎవరెవరంటండి? యెహోవా యందు భయభక్తులు గలవారు. మంచి సాక్ష్యము, ఇది మంచి పేరు. యెహోవాకు భయపడేవారు, యెహోవాను భక్తి చేసేవారు, సేవించేటువంటి వారు
ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉండగా యెహోవా చెవి ఎగ్గి వారి మాటలు ఆలకించును. మరియు యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించేటువంటి వారికి ఆయన ఒక గ్రంథము జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు రాసి ఉంచుకున్నాడంట. గ్రంథాల్లో రకాలు గమనించారండి. ఇక్కడ వ్యర్థమైన పలుకులు పనులు చేసే గ్రంథం ఒకటి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని గురించినటువంటి సంగతులు మాట్లాడుకునేటువంటి వారి కొరకంట ఆయన సముఖములో ఒక గ్రంథము వ్రాయబడిందంట. మరి మన యొక్క జీవితం, మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన ఎక్కడ ఎలా వ్రాయబడుతుంది అనేది ఎవరికి వారి పరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చినట్లయితే మనం ఎలా ఉన్నామో ఈ యొక్క గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంటుంది. దేవునికి ఏ పక్షపాతము లేదండి. ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు ప్రతిక్రియలను బట్టి కూడా. మొదటి పేతురు పత్రిక 1:17 తండ్రి అయిన దేవుడు ప్రతివానికి పక్షపాతం లేకుండా మరి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ప్రతివాని క్రియలను బట్టి లెక్క ఒకటి ఉందనేటువంటి భయముతో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధులుగా ఉండాలి, దేవునికి ఇష్టులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అలా ఉంటే ఎలా అయితే అలా ఉండగలమంటే ఒక తెల్లచీర కట్టుకుని ఒక నల్ల బైబిల్ పట్టుకుంటే కాదండి పరిశుద్ధత. మనము పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి, నిండు మనసుతో దేవుని ఆరాధించాలి. దేవుని యొక్క కట్టడలు ఎలా ఆరాధన చేయమని ఆయన కోరుకుంటున్నాడో అలాగున మనం చేయటానికి ఈ గ్రంథములోనే దేవుడి యొక్క సంగతులను వ్రాసి ఉంచాడు. ఆయన చెప్పిన విధముగా మనం పరిశుద్ధపరచబడినట్లయితే, ఆయన చెప్పిన విధముగా మనము భయముతో జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితాన్ని గడుపుకోవాలనే ఆలోచన ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథము ఏం చేస్తే ఇలాంటివి మరి మనం కలిగి ఉంటామో తేటగా చెప్తా ఉంది. గ్రంథం దగ్గరకు రండి, గ్రంథాన్ని చదవండి. రోమాపత్రిక 2:6 చక్కని మాట ఉందండి. ఆయన ప్రతివారి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే అధికారాన్ని కలిగిన వాడని జ్ఞాపకం చేస్తూ ఉంది. యోబు గ్రంథం 31:7 న్యాయమైన త్రాసులైన నన్ను తూచునగా కాంటాడు. ఆయనకు ఆయనే తీర్పు తీర్చేసుకుంటున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా న్యాయమైన త్రాసు ఉంది ఆయన దగ్గర. ఆ త్రాసులో నీవు నేను తీయబడతాం. మన క్రియలు, మన భక్తి, మన యొక్క జీవిత విధానం సమస్తము కూడా తేటగా తీయబడద్ది. అపొస్తల కార్యంలో 1:7 ఇది ఎప్పుడు జరుగుద్ది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు, తెలియచేయబడలేదు. కానీ కాలములు సమయములు తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఆ కాలములు సమయములు దేవుని యొక్క రాకడ ఆయన ఎప్పుడు రానై ఉన్నాడో మనకు తెలియదు. కానీ తండ్రి తనక చిత్త ప్రకారము అందరూ చూస్తూ ఉండగానే ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ సమయం దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కనుక మనము జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి వలె మనము దీవించబడాలి. యెహోవా యందు నీతి న్యాయములు కలిగిన వారి వలె మనం ఆశీర్వదించబడాలి. ఆయన పిల్లలుగా మనం ఏమి నేర్చుకోవాలో అనుదినము నేర్చుకునేటువంటి పిల్లలుగా, క్రమం కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. అనుదినము నేర్చుకుని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన పిల్లలు ఉండాలని తండ్రి అని దేవుడు చూస్తున్నాడు. ఒక తరగతిలో నుంచి తరగతిలోనికి పిల్లలు ఎలా ఎదుగుతూ ఉంటారో అలాగే
మన యొక్క భక్తి జీవితము కూడా ఒక తరగతిలో నుంచి ఒక తరగతిలోకి అనుదినము కూడా మనం ఎదుగుతూ ఫలించే వారిగా ఉండాలి ఎదుగుతూ ఫలించే వారిగా ఉండాలి అంటే సమ్మతించి ఆయన మాట వినాలి సమ్మతించి ఆయన మాట విన్నట్లయితే భూమి మీద ఉన్న మంచి పదార్థములన్నీ మనం అనుభవిస్తాం ఒకవేళ మనం సమ్మతించక ఆయన మాటను తిరస్కరించి ఆయన మాటను మనం విడిచిపెట్టినట్లయితే అక్కడ యెషయా గ్రంథములో తెలియజేయబడింది మీరు నిశ్చయముగా ఖడ్గమపాలు అవుతారు మన శ్రమల పాలు అవటం మన తండ్రికి సంతోషం కాదు మనం దీవించబడటమే మన తండ్రికి సంతోషం ఇదే కాల సమయములో మనం దీవించబడాలి అంటే మనము దేవుని యొక్క తీర్పులో లెక్కలో ఉంటాము అనేటువంటి విషయాన్ని తల్లి గర్భములో పిండమైన ఒక్క దినమైనను సంపూర్ణము కాకముందు నుంచే మనము దేవునికి తెలుసు అనే సత్యాన్ని గ్రహించాలని కోరుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులయ్యా ఈ యొక్క ఉదయకాల సమయములో ఈ గృహములో ఈ వాక్య భాగాలను వింటూ ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను గ్రహించగలిగిన మనస్సును దయచేయండి నేను మేమందరము కూడా తల్లి గర్భములో పిండమై ఒక్క దినమైనను కాక మునిపే మీరు మా కొరకు ఒక లెక్క వ్రాసి ఉంచారు మా దినచర్యలన్నీ మా సంచారమంతయు మా అడుగు జాడలన్నీయు మా మాటలన్నీయు సమస్తమును ఎరిగిన దేవుడు నీవు కనుక మీ వశములో మమ్మలను ఉంచండి ప్రతి కుటుంబాన్ని మీ వశములోనికి తీసుకొని మంచి క్రైస్తవులుగా నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా దీవించబడటానికి కృప చూపమని గృహాల్లో ఉన్న యవనస్తులైన బిడ్డలు 10వ తరగతి ఇంటర్మీడియట్ ఇంకా తదితర తరగతుల్లో పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచి మీ ఘన్నామాన్ని హెచ్చించుకోనండి ప్రభువా చిన్నతనము నుంచి నిన్ను వెంబడించి నీ మాటలు విని దీవించబడటానికి తగిన సహాయం దయచేయమని ఈ దీవెనలన్నీ నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు